పట్టాల ఏటీఎంలో డబ్బులు లేకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వాలే కారణం, ఆ డబ్బులు ఏమవుతున్నాయి అనేటువంటిది చంద్రశేఖర్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అది చాలా అంటే హేయమైన మాట్లాడే, ఎందుకంటే అక్కడి నుంచి రావట్లేదు ఆంధ్రప్రదేశ్ కదా. ఏటీఎంలో డబ్బులు లేవు అని మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాం. మా సామాన్య ప్రజలైతే బారులు తీరి నిలబడతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఈ కూడా పంపించారు చాలా సార్లు, మాకు రావట్లేదు అని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళకి ఎలా కావాలంటే అట్లా చేస్తా ఉన్నారు. మొన్న ఏటీఎంలో, మొన్న బెంగళూరులో, మన కర్ణాటక ఎలక్షన్స్లో ఏటీఎంలో ఫుల్గా ఉన్నాయి డబ్బులు, ఇక్కడ లేవు. అక్కడ కావాలి కాబట్టి అక్కడికి పంపించి ఇలాంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా వాళ్ళు మాట్లాడేది ఏది అసలు పొంతం లేకుండా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దానికి కారణం అని చెప్తారేంటి డిమానిటైజేషన్కి? డిమానిటైజేషన్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారా మిమ్మల్ని 2000 రూపాయలు పెట్టమని చెప్పేసి, 1000 రూపాయల నోట్లు తీసేసి 2000 రూపాయల నోట్లు పెట్టమని చెప్పారా? లేదు, తప్పది. ఒక్కొక్కసారి పట్టాభి గారు, ఒక్కొక్కసారి కాదు కాదు, అది కాదు. ఆయన ఆయన పార్టీకి భిన్నమైనటువంటి లైన్. ఆయన 2000 నోట్లు కూడా వద్దన్నారు, పెట్టమని చెప్పలేదండి. చిన్న నోట్లు రద్దు చేసి పెద్ద నోట్లు, 1000 నోట్లు రద్దు చేయమన్నారు, మళ్ళీ 2000 పెడితే 2000 నోట్లు కూడా మంచిది కాదన్నారు. లేదా చిన్న నోట్లు నేను చెప్పేది అదే, వాట్ ఐ మీన్ టు సే ఇస్ సేమ్, చిన్న నోట్లు పెట్టమన్నారు. ఎందుకంటే ఈ నల్లధనం ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ బీజేపీ వాళ్ళు ఎవరు స్లోగన్ ఏంటండి, నల్లధనాన్ని అరికెడతాం. మరి ఏదైతే స్విస్ బ్యాంకుల్లో ఉన్నదో ఆ నల్లధనాన్ని అంతా వెలికి తీస్తాం, ఇదే కదా వాళ్ళ స్లోగన్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవన్నీ చేశారు, మేము అన్ని ఓపెన్ గా చేస్తాం, చాలా పారదర్శకంగా చేస్తాం, ఈ ఏదైతే అమౌంట్ ఉందో ఇవన్నీ బయటకు తీస్తాం అని చెప్పేసి. దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే చేయమన్నారు, ఏం చేయమన్నారు, పెద్ద నోట్లు అన్ని రద్దు చేసి చిన్న నోట్లను పెట్టమన్నారు. సరే అలా కాకుండా మరి ఏ ఉద్దేశంతో 1000 రూపాయల నోట్లు తీసి 2000 రూపాయల నోట్లు పెట్టారు? మరి అందరూ ఆ రోజున అందరూ చెప్పారు, ఎకనామిస్ట్ అందరూ కూడా, ఇది చాలా తప్పుడు చర్య, చాలా తప్పుడు చర్య, దీనివల్ల ఆర్థిక రంగం కుదేలు పడిపోతుంది అని చెప్పేసి. మరి అదే జరిగింది కదండి. మరి ఆ రోజు చెప్పారు, ఇందాక గంగాధర్ గారు చెప్పినట్టు 50 రోజులు బాగండి అది ఇది అని మోడీ గారు చెప్పారు. ఎంత వచ్చింది 100% ఎలా వచ్చేసిందండి? ఆ రోజు మోడీ గారు స్వయంగా చెప్పారు, దీన్ని మెయిన్ ఉద్దేశం కూడా ఒకటి ఉంది, ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళందరూ ఫేక్ కరెన్సీని తీసుకొచ్చి ఉగ్రవాదాన్ని బలపరుస్తున్నారని చెప్పారు. మరి అట్లాంటప్పుడు ఫేక్ కరెన్సీ ఎందుకు ఆగిపోలేదండి? 100% నల్లధనం అనేది ఎలా వచ్చిందండి ఫేక్ కరెన్సీ ఉంటేని? మరి అది చాలా తప్పు కదా, ఈ రోజు వరకు ప్రకటించలేకపోయారండి. మీరు ఎంత వచ్చింది ఎంత రాలేదు అనేది ఈ రోజు వరకు క్లారిటీగా ప్రకటించకపోవడానికి ఆ రోజు చాలా చోట్ల డైరెక్ట్ గా అలాగే సార్, డైరెక్ట్ గా బ్యాంకుల నుంచి కొంతమంది ఇళ్లకి వెళ్ళిన దాఖలాలు చాలా ఉన్నాయి. మరి వాటికి ఏ ప్రభుత్వం కారణం అని భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేంద్రం కారణం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. ప్లస్ జిఎస్టీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఓకే గంగాధర్ గారు లాస్ట్ కంక్లూడ్ చేద్దాం గంగాధర్ గారు. యా గంగాధర్ గారు కంక్లూడ్ చేసేయండి. ఇప్పుడు ఈ నాలుగేళ్లలో ప్రత్యేక హోదాతో సహా, నోట్ల రద్దుతో సహా, మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి అనేక దుష్ట కార్యక్రమాలకి మద్దతు పలికారు టీడీపీ వారు. సరే ఇవాళ తప్పు తెలుసుకుంటే ఓకే, తప్పు తెలుసుకుంటే ప్రజలు గమనిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఒక అదొక మరి చెడ్డ అలవాటు, అది ఏదన్నా కొత్తది వచ్చిందంటే అది నేనే అంటాడు. ఆయన కర్ణాటకలో నేనే కనిపించాను అంటున్నాడు. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ అప్పుడు కూడా తొందరపడి కోయలకు వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి ఏంటో. మరి ఇది నేనే చేశాను. ఇవాళ చాలా సందర్భాల్లో చూసామండి ఆయన, అసలు ఈ సూర్యుడు వెలుగుతున్నాడంటే నా డాష్ బోర్డ్ లో స్విచ్ నొక్కటం వల్లనే వెలుగుతున్నాడు అనే పద్ధతిలో మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్ నగరాన్ని నేనే నిర్మించాను, చార్మినార్ నేనే నిర్మించాను, ఈ పద్ధతులని ఇది అదొక అలవాటు ఉంది. కానీ సరే చూద్దాము, దాన్ని ఆ పక్కన పెడదాం. ఇవాళ బయటకు వచ్చారు కాబట్టి తర్వాత వ్యవహార శైలి ఎట్లా ఉంటుందో చూద్దాం. పోతే రఫేల్ డీల్ గురించి పెద్ద చర్చ అవసరం లేదండి. నా దగ్గర ఆ డసాల్ట్స్కి సంబంధించిన ఆ పేపర్స్, వాళ్ళు రాసిన లెటర్స్, వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు, ఈజిప్ట్కి మస్కట్కి ఇచ్చిన అమ్మినటువంటి దానికి సంబంధించినటువంటి పేపర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. ఇవాళ చంద్రశేఖర్ గారు వంశీ గారు
వంశీ గారు మీడియాలోనే చర్చిస్తారా, పార్లమెంట్ లో చర్చించరా? పార్లమెంట్ లో పదే పదే అడిగా, అసలు రేట్ ఎంత చెప్పమన్నావు, మీ రేట్ ఎంత చెప్పమంటే అది 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 దేశ భద్రతకు సంబంధించిన అంట. ఏం కొనుక్కొచ్చారండి ఫ్రాన్స్ వెళ్ళి? యుద్ధ విమానం కొనుక్కొచ్చారా, అణుబాంబులు కొనుక్కొచ్చారా? అణుబాంబులు కొనుక్కొచ్చారండి. దేశ భద్రతకు సంబంధించిన విషయం ఏంటది? పారదర్శకత లేకుండా చేసేటటువంటి వీళ్ళ పరిపాలన అంతా అవినీతికరి పరిపాలన, అత్యంత అవినీతి పరుడు ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ. అసమర్థుడు, అవినీతి పరుడు, అహంకారి, అజ్ఞాని. ఈ పరిపాలనలో ఉన్నాం మనం, ఈ పరిపాలనకి చరమగీతం పాడాలి. రాక్షస పాలన, రాక్షస పాలన, నరహంతక పాలన అన్నాడు ఉద్ధవ్ ఠాక్రే. ఈ రాక్షస పాలన, ఈ నాలుగేళ్ల రాక్షస పాలనకి చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధమవుతున్నారని ఏబిపిసిఎస్డిఎస్ సార్. ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ డిమానిటైజేషన్ అన్నది సరే, ఇందాక కట్టేపోయింది. వస్తుందండి, వస్తుంది చెప్పండి, వస్తుంది వస్తుంది చెప్పండి. విష్ణు గారు, విష్ణు గారు చెప్పండి. ఫోన్ కట్టే రైస్, విష్ణు గారు చెప్పండి. ఫోన్ కట్టే విష్ణు గారు చెప్పండి, వినిపిస్తుంది చెప్పండి విష్ణు గారు. దీనికి ఈ డిమానిటైజేషన్కి చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు కూడా. ఓకే, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ 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 పేమెంట్స్ ఎట్లా డిజిటల్? డిజిటల్ పేమెంట్స్ సంబంధించి ముఖ్యమంత్రుల కమిటీకి వేశారు, దానికి చైర్మన్ గా చేశారు. తర్వాత రిపోర్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదని ఆయన కూడా రెండు మూడు సందర్భాలు మాట్లాడటం జరిగింది. రైట్, యా చెప్పండి. యా ఓకే ఓకే, చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ పోయిందా? యా చంద్రశేఖర్ గారు, ఓకేనా? రైట్ చెప్పండి. రైట్ రైట్ జరిగింది అప్పుడు ఇదే క్వశ్చన్ పార్లమెంట్ లో అడిగితే అప్పుడు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అన్నారు. ఇప్పుడు ఈ విక్రమ్ గారు దానికోసం మాట్లాడరు, ఓన్లీ భారతీయ జనతా పార్టీ కోసం మాట్లాడతారు. అందుకే అంటున్నా హాఫ్ బేక్డ్ కుకింగ్ ఈజ్ నాట్ గుడ్. మీరు ఈ ఎగ్ కాదు సార్, ఇది బాయిల్ చేయడానికి హాఫ్ బేక్డ్. మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తో రండి అంటున్నా. అక్కడ చెప్తున్న వేరే పార్టీ వాళ్ళకి కూడా నేను చెప్పేది, మీరు ఒక సపరేట్ గా దీనికోసం ఓన్లీ రఫేల్ డీల్ కోసం డిస్కషన్ పెట్టండి. మీరెవరండి మాట్లాడతానికి? పార్లమెంట్ లో చర్చించండి. భారతీయ జనతా పార్టీ వస్తుంది, మనం కూర్చొని అక్కడ మాట్లాడుకుందాం. మీరు సగం సగం ఇన్ఫర్మేషన్ చెప్పొద్దు అంటున్నా. సో ఇంకో విషయం సార్, డిమోనిటైజేషన్ కోసం చెప్పినప్పుడు ఆంధ్రాలో ఏపీ వాలెట్ పెట్టారు కదా సార్, మీరు ప్రతి రైతు కి కూడా ల్యాప్టాప్ ఇచ్చారు కదా, మరి ఆ టైంలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేసుకుంటారు కదా, ఆ టైంలో మీకు డబ్బులతో పని ఎందుకు వచ్చింది? ఈ ఇచ్చిన డబ్బులన్నీ ఏమయ్యాయి? అందుకే సార్ మీరు కంగారు పడొద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆల్రెడీ ఆర్బీఐ దీనిపైన ఎంక్వైరీ చేస్తుంది. 2 లక్షల కోట్ల వరకు మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు వస్తే ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. ఏ వేరే స్టేట్లన్నింటిలోనూ కూడా డబ్బులు ఎఫ్డీలో డబ్బులు వేసుకుంటారు, మన దగ్గర మాత్రం ఎఫ్డీలో డబ్బులు చేస్తారు. ఎవరెవరు చేస్తారో ఆ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మేము ఆల్రెడీ ఆర్బీఐకి ఇచ్చాము. మన మహామూర్తి ఢిల్లీలో ఉంటారు కదా, అతను ఎవరు మన ఢిల్లీలో ఉండే చీఫ్ గారు కూడా ఆల్రెడీ దీనిపైన ఫైనాన్స్ మినిస్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మేము అఫీషియల్ కంప్లైంట్ విత్ ప్రూఫ్ తో మన ఆంధ్రప్రదేశ్ లో ఏ తెలుగు ఛానల్స్, ఏ యూట్యూబ్ ఛానల్స్ ఎవరెవరు ఏం చేశారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. అంటే ఎంక్వైరీ చేయండి అని. ఎంక్వైరీ చేసి అందులో ఏమైనా తప్పులు ఉంటే గనక ఆర్బీఐ వాళ్ళు, ఈడీఏ వాళ్ళు, సిబిఐ వాళ్ళు కలిసి డిసైడ్ చేస్తారు. అప్పుడు ప్రజల ముందుకు ఆ విషయం వస్తుంది, అప్పుడు ప్రజలే తెలుస్తారు ఎవరు దోషి ఈ విషయం. ఓకే, అంటే మొత్తం మీద ఆర్బీఐ ద్వారా ఎంక్వైరీ మొదలు పెట్టారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో. ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వంతో సంబంధం లేదు కదా, ఇది చెస్ట్ వరకు డబ్బులు వచ్చాయి, ఆ వచ్చిన డబ్బులు ఏమయ్యాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ప్రజలకు చేతిలోకి వెళ్ళాల్సిన డబ్బులు ఎవరో చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఓకే ఓకే, రైట్ అండి, ఏమంటారు విక్రమ్? ఇప్పుడు ఒకటండి, అన్యాయాలు అక్రమాలు లేదంటే ఇటువంటి ఉంటే డెఫినెట్ గా వాళ్ళు చేసుకోవచ్చు, అదంతా అది డిఫరెంట్ ఆస్పెక్ట్. ఓకే, ఇప్పుడు వారికి తెలియదు ఏంటంటే నేను చర్చిస్తాను, మీరు రండి రాఫెల్ డీల్ మీద, మనం కాదు కదండి, వీఆర్ నాట్ ద కాంపిటెంట్ పర్సన్స్. అది పార్లమెంట్ లో మీకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళే పార్లమెంట్ లో చర్చిస్తారు, దానికి ఎవరైతే క్వశ్చన్స్ చేస్తారో వాళ్ళే చేస్తారు. ఇవాళ ఏంటంటే, ఇవాళ ఒకసారి ఏది అడిగినా కూడా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మరింత బాధ్యతగా ఉండాలండి. డెఫినెట్గా కొన్ని విమర్శలు వస్తాయి, అనివార్యంగా వస్తాయి. ఆ విమర్శలని సద్విమర్శలుగా స్వీకరించి చేయాలి తప్ప, వీళ్ళు యాంటీ బీజేపీ, వీడు యాంటీ నేషనల్, అసలు మోడీ గారి మీద ఏదైనా మాట్లాడితే యాంటీ నేషనల్, బీజేపీ మీద మాట్లాడితే దేశద్రోహం,
ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి తీసుకురావడం ద్వారా చర్చను పక్కన పెట్టించేసి ఎవరిని కూడా అంటే నోర్లు మూయించడం భయపెట్టడం చేయటం అనేటువంటి దానివల్ల సాధ్యం కాదండి. ఇది చంద్రశేఖర్ గారు కానివ్వండి ఎవరైనా కూడా బీజేపీ నేతలు వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, చెప్పాలి మీ దాంట్లో ఉంటే ప్రజలు స్వీకరిస్తారు, మేము చెప్పే దాంట్లో అంటే దాని హేతుబద్ధత లేకపోతే తిరస్కరిస్తారు, దానికి మీకు అంత అసహనం ఎందుకు? ఓకే పట్టాభి గారు, పట్టాభి గారు చెప్పండి. ఒకే ఒక నిమిషం ఇవ్వండి నాకు చెప్పండి. విక్రమ్ గారికి నేను చెప్పేది ఒకే చిన్న విషయం సార్, ఇంకేం చెప్పను. విక్రమ్ గారు నేను చెప్పేది కూడా చర్చకి అంటే వ్యతిరేకిస్తున్నారు గవర్నమెంట్ ఎవరీ రైట్ టు క్వశ్చన్, మీ క్వశ్చన్ హాఫ్ వేక్ ఉండకూడదు, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉండాలి. మీ దగ్గరికి వచ్చి తీసుకుంటాండి. మీరు కూడా అందుకే కాదు, ఆయన హాఫ్ బేక్డ్ క్వశ్చన్స్ ఫుల్ బేక్డ్ అనేటువంటిది ఆయన కాదు చెప్పాల్సింది, ప్రజలు నిర్ణయిస్తారు. మేము అడుగుతున్నది ఫుల్ బేక్డ్ హాఫ్ బేక్డ్ అనేది ఆయన దగ్గర సరైన సమాచారం లేక మొన్న ఈ మధ్యనే చెప్పారండి. అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన సమాచారం తీసుకుంటున్నాడు. అది ప్రజలు నిర్ణయిస్తారు హాఫ్ బేక ఫుల్ బేక్ అనేటువంటిది ప్రజలు నిర్ణయిస్తారండి, మీరు కాదు నిర్ణయించాల్సింది. అది ప్రజలు నిర్ణయిస్తారండి. చంద్రశేఖర్ పట్టాభి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేసేద్దాం. పార్లమెంట్ వేదికగా చర్చించాల్సి సార్. చంద్రశేఖర్ గారు మీరే కాదు, మేము కూడా మాట్లాడినేవ్వండి సార్. ఓకే మాట్లాడండి, పట్టాభి గారు మాట్లాడండి. ఇప్పుడు ఏమంటే ఏదైనప్పుడు కాంపిటేటివ్ అథారిటీస్ పార్లమెంట్ అక్కడ చర్చ జరగాలి ఏ విషయం మీద అయినా కానీ. సరే మన దీని గురించి ఏమన్నా కూడా ఒక ఇప్పుడు మొన్న అవిశ్వాస తీర్మానం పెడితే కూడా చర్చకు సిద్ధంగా లేకుండా చాలా అప్రజాస్వామికంగా వ్యవహరించారండి. ఎవరో ఒక అన్నాడు ఏమికి ఒక్క పార్టీ గొడవ చేస్తుందని మరి ఎంత నేషనల్ వేస్ట్ అండి. ఒక ఒక వేదిక, ఒక పార్లమెంటు వేదిక దేశంలో ఉన్న పరిస్థితులు అన్నింటినీ చర్చించాల్సిన దాంట్లో నిరవధికంగా అన్ని రోజులు ఎంత ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు, ఎంత టైంని విలువైన సమయాన్ని వేస్ట్ చేశారు, మరి వాళ్ళకి అంత భయం ఎందుకు? ఇప్పుడు ఇన్ని చెప్పినప్పుడు చంద్రశేఖర్ గారు నేనో మీరో కాదు కదా కాంపిటేటివ్ అథారిటీ. పార్లమెంట్ ఈస్ ద కాంపిటెంట్ అథారిటీ, ఒక కాంపిటెంట్ ప్లేస్. మరి అలాంటి చోట అంత విలువైన చోట మీ ప్రజా సమస్యల మీద కానీ లేకపోతే అవిశ్వాస తీర్మానం మీద కానీ చర్చ చేయటానికి వాళ్ళు ఎంత వెరసి ఏదో ఇండైరెక్ట్గా వాళ్ళని రెచ్చగొట్టి లేకపోతే వీళ్ళని రెచ్చగొట్టి ఇవన్నీ చర్చ జరగకుండా చూశారు. చాలా అప్రజాస్వామికం కదా. ఇంతకుముందు ఈ పార్లమెంట్ చరిత్రలో ఉన్నదా ఇలాంటిదని ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఎప్పుడైనా సరే. ఓకే ఎందుకు అంత భయం? మీరు అన్నీ చేశామంటున్నారు అంతే కదండి. ఓకే రైట్ రైట్ అండి. పట్టాభి గారు థ్యాంక్ యూ, చంద్రశేఖర్ గారు థ్యాంక్ యూ అండి. ఇంకోసారి మీరు చెప్పినట్టుగా దానికి సంబంధించిన చర్చ పార్లమెంట్లోనా లేకపోతే ఇక్కడ విడిగా చర్చిద్దాం అంటే తర్వాత దాని మీద చర్చిద్దాం. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి విక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓ స్మాల్ బ్రేక్, స్మాల్ బ్రేక్ తర్వాత ఢిల్లీ నుంచి లోకేష్ ఏంటి ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. రాజన్న ఈసారి కాలం చెట్టునే కుదురుకునేటట్టున్నది. ఏమోరా ఐటీ మూనిందంటేనే భయం అవుతుంది. భయమా? ఎందుకే? ఇత్తనాలు కొనుక్కోవాలి, ఎరువులు కొనుక్కోవాలి, అన్నిటికీ పైసలు కావాలి కదరా. ఇక మళ్ళా సేట్ల చుట్టూ తిరగాలి, బతిలాడాలి, అప్పు తేవాలి. మనకిప్పుడు ఆ కష్టం పోయిందే, సర్కారే మన బాధ తీర్చింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మన కోసం రైతు బంధు పథకం పెట్టిండు. రైతు బంధు పథకమా? అవునే, ఈ రైతు బంధు పథకం కింద ఎకరానికి 4,000 లెక్క కట్టి రెండు పంటలకి కలిపి 8,000 లాగోడికి సర్కారే ఇస్తదే పైసలు. గా కేసీఆర్ కడుపు సల్లగుండా ఎంత మంచి ఆలోచన చేసిండ్రా. ఇట్లా సర్కారు సాధారిస్తే వ్యవసాయాలు మంచిగా సాగుతాయి. ఇక నాకు ఎవ్వరితో మోతాదు లేదు, ఇక ఎవ్వరిని అప్పడియేదే లేదు. నిరందిగా తుకాలు పోద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరానికి 8,000 పంట పెట్టుబడి సాయం. రైతు బంధు పంట పెట్టుబడి మద్దతు. రాజకీయానికి గీత గీసి వేరు చేసే హక్కుందేమో కానీ రక్త సంబంధాన్ని చెరిపేసే దమ్ముందా? లేదు, ఉండదు. ఎందుకంటే
కులం మతం ప్రాంతం వర్గం వర్ణం లింగ వయోభేదాలతో నిమిత్తం లేకుండా మా అందరినీ కలిపే బంధం తెలుగు. తెలుగు తల్లిని తలుచు. లోకేష్, భారత ప్రధాని నరేంద్ర మోడీ 4 సంవత్సరాల పరిపాలన ఈరోజుతో పూర్తవటం జరిగింది. మరో సంవత్సరంలో ఎన్నికలు రాబోతున్నటువంటి నేపథ్యంలో అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పథకాల మీద ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయనే అంశాలకు సంబంధించి ఢిల్లీ బ్యూరో చీఫ్ లోకేష్ లైన్లో ఉన్నారు. లోకేష్, ఏంటి భారత ప్రధాని భారత ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల పరిపాలన పూర్తయింది నరేంద్ర మోదీది ఏమంటున్నారు, ఎటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి ప్రజల నుంచి కానీ పార్టీల వైపు నుంచి కానీ, అక్కడ వస్తున్నటువంటి ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీస్ ఎట్లా చూస్తున్నాయి? ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి నరేంద్ర మోదీ ఇవాళకి 4 ఏళ్ళు పూర్తవుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు చేయాలని చెప్పి బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి కొంచెం చేపట్లో ఒరిస్సాలోని కటక్ లో ప్రధాని నరేంద్ర మోదీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడబోతూ ఉన్నారు. అటు కాంగ్రెస్ అయితే ఇది ఒక మాసపూర్తి దినంగా గుర్తిస్తూ, ఒక బ్లాక్ డే గా గుర్తిస్తూ దేశవ్యాప్తంగా నిరసన జరపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. మొత్తానికి ఇంతకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద ఉన్నటువంటి అంత భారీ అంచనాలు అయితే ఇప్పుడేమీ కనిపించట్లేదు. అత్యధిన్నో వస్తాయి అన్నాడు. 4 ఏళ్ళు అయినప్పటికీ అత్యధిన్ అన్నది ఎక్కడా కూడా రాలేదన్నటువంటి అభిప్రాయం జనాల్లో నెలకొని ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ పూర్తిగా చతికిల పడుతుందన్నటువంటి ఇప్పుడు సర్వేలు అయితే వచ్చాయి. అయితే అవినీతి ఆరోపణలు అయితే పెద్దగా లేవు, కానీ ఆ ప్రజలు ఆ సామాన్యుడి మధ్యతరగతికి మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేదు అన్నటువంటి అభిప్రాయం అయితే గట్టిగా నెలకొంది. అయితే ఇప్పుడు అవినీతి ఆరోపణలన్నా మాత్రం రాకపోవడం ఒక్కటే ప్లస్ పాయింట్ గా మనకి కనిపిస్తూ ఉంది. ఇంకా చూసుకుంటే స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు చేసినప్పటికీ అవి మొదట్లో ఉన్నటువంటి అలాగే ఇప్పుడైనా తెలియజేయట్లేదు. మళ్ళీ ఎప్పటిలాగే పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇంత 2014లో ఉన్నంత క్రేజ్ మాత్రం నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కానీ నరేంద్ర మోదీకి కానీ ఉన్నట్టుగా ఏమీ లేదు. సీట్లు ఖచ్చితంగా తగ్గుతాయి అన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 44 సీట్లు అప్పుడు సాధించింది, తర్వాత 4 సీట్లు గెలుపొందింది. ఈసారి 165-170 సీట్లు కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తాయి. ఒక పెద్ద పార్టీగా అవతరిస్తుంది అన్నటువంటి సంకేతాలు ఉన్నాయి. పైగా ప్రాంతీయ పార్టీలు కూడా బాగా బలం పొందుకున్నాయి. దీంతో తల్లి ఫ్రంట్ కానీ ఫెడరల్ ఫ్రంట్ కానీ మంచి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇంకా విదేశాంగ విధానం చూసుకున్నప్పటికీ కాశ్మీర్లో స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కాశ్మీర్ సెక్టర్లోనే ఎక్కువ మంది సైనికులు చనిపోతున్నది మోదీ హయాంలోనే అన్నటువంటి అభిప్రాయం అయితే ఉంది. ప్రతి ఏటా వేలాది మంది సైనికులు చనిపోతున్నారు. ఫారెన్ పాలసీని ఇటు పాకిస్తాన్తో సరిగ్గా ఉండకపోవడం, లేకపోతే ఒక ట్యాక్టికల్ గా ఉండకపోవడం వల్లే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఒక్కోసారి పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరపడం, ఇదంతా కూడా చాలా మైనస్ పాయింట్లు కూడా నరేంద్ర మోదీ హయాంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. నల్లధనం తీసుకొస్తామన్నారు. ఒక్కొక్క అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తాము, విదేశాల్లో 70 లక్షల కోట్ల రూపాయలు నల్లధనం మూలుగుతుందని చెప్పి నరేంద్ర మోదీ అప్పట్లో ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్తూ వచ్చారు. దాని మీద సంబంధించి ప్రతి వ్యక్తి కూడా తన అకౌంట్ లో 15 లక్షలు నాకు మోదీ దాచి ఉన్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ సోషల్ మీడియా అయితే నరేంద్ర మోదీకి అప్పట్లో ప్రమాదం పట్టిందో అదే సోషల్ మీడియా ఇప్పుడు నరేంద్ర మోదీ తన విమర్శలు గుర్తిస్తూ ఉంది. లోకేష్, అట్లా చూసినట్టే ఏపీపీ న్యూస్ అదేవిధంగా సిఎస్డిఎస్ చేసినటువంటి సర్వేలో కూడా విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే గ్రాఫ్ తగ్గుతుంది. జనవరికి ఇప్పటికే కూడా 2% గ్రాఫ్ తగ్గిందనేటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎట్లా ఉంది? ఖచ్చితంగా గ్రాఫ్ అయితే ఇంకా తగ్గుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఒక పెట్రోల్ డీజిల్ లాంటి ధరలు, పెట్రోల్ ధర లీటర్ 50 రూపాయల కన్నా తక్కువకే నేను ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు 50 రూపాయలు కాదు కూడా అంతకన్నా బాగా పెరిగిపోయింది. అంటే అప్పట్లో బ్యారెల్ 300 ఇంటర్నేషనల్ మార్కెట్ లో
ఒక $140 ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అప్పుడు యూపీఐఎంలో లీటర్ పెట్రోల్ $75 అలా దొరికేది. ఇప్పుడు $80 కూడా లేదు. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $80 కూడా లేదు. కానీ ఇప్పుడు ధర మాత్రం $85 వచ్చేసింది పెట్రోల్. అంటే అప్పుడు యూపీఐ లాగా కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో ధరలు ఉంటే ఈ వాటికి మనం $140, $150 పెట్టి పెట్రోల్ కూడా పరిస్థితి ఇప్పుడు దృష్టికి మనకు దాపురించేది. అంటే నరేంద్ర మోదీ సర్కారు వచ్చిన తర్వాత పన్నులను విపరీతంగా పెంచేయడం జరిగింది అనుకుంటే అభిప్రాయం నెలకొంది. అటు ఎస్సీ ఎస్టీల్లో కూడా అట్రాసిటీ కేసులు విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి వాళ్ళలోను మైనారిటీలోను కూడా వ్యతిరేకత బాగా ఎక్కువైపోవడం, అటు తెలుగు రాష్ట్రాల్లో అయితే పూర్తిగా అడిగినటువంటి పరిస్థితి. నరేంద్ర మోదీ ఇంతకుముందు వచ్చినప్పుడు అన్యాయం జరిగింది నేను న్యాయం చేస్తానని చెప్పి తిరుపతిలోను వైజాగ్లోను ఇలా చెప్తూ వచ్చారు. నెల్లూరులో అట్లా ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఏమాత్రం చేయకపోగా ఈయనకన్నా కాంగ్రెస్ ఉంటేనే అంతయంతో న్యాయం జరిగేది అని అన్నటువంటి అభిప్రాయము జనాల్లోకి వెళ్ళిపోవడంతో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం బీజేపీకి చాలా గట్టి పరిస్థితి ఎదుర్కొంటారని చెప్పి ఇప్పటికే అన్ని సర్వేలు జాతీయ స్థాయిలో ఏ సర్వే చేస్తున్నా బయటపడుతుంది వంశీ. ఓకే, థ్యాంక్ యూ లోకేష్. ఈరోజు సన్ రైజ్ షోలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 4 సంవత్సరాల పరిపాలన మీద ఈరోజు షోలో డిస్కస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.